అపర మేధావి ఐన్స్టీన్ మెదడు చోరీ, దాన్ని 240 ముక్కలు చేసి ఏం చేశారో తెలుసా? ఐన్స్టీన్ ప్రపంచంలోనే అత్యంత మేధావిగా పేరు పొందిన భౌతిక శాస్త్రవేత్త. ఆయన మేధస్సు వెనుక దాగిన రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించేవారు. చివరికి ఆయన మెదడును సైతం దొంగలించారు. ఇంతకీ ఐన్స్టీన్ మేధో సంపత్తి మిస్టరీ వీడిందా? మెదడును దొంగలించిన ఆ వ్యక్తి ఎవరు? జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ 14 మార్చి 1879 జన్మించారు. ఆధునిక భౌతిక శాస్త్రానికి మూలమైన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ఆయనే ప్రతిపాదించారు. మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్ ఫార్ములా E=mc² ని కూడా కనిపెట్టింది ఈయనే. అపర మేధావిగా పేరు పొందిన ఐన్స్టీన్ 76 ఏళ్ల వయసులో 1955 ఏప్రిల్ 18 న్యూజెర్సీలో ప్రిన్స్టన్ ఆసుపత్రిలో నిద్రలోనే కన్నుమూశారు. ఐన్స్టీన్కు ఎక్కువ కాలం జీవించాలని ఉండేదని ఆయన ఆప్తులు చెప్పారు. మెదడులో అంతర్గత రక్తస్రావం జరగడంతో ఆసుపత్రిలో చేరారు. సర్జరీ చేస్తే మరికొన్ని రోజులు బ్రతికే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. అయితే తనకు బలవంతంగా కృత్రిమంగా జీవించాలని లేదని, ఎప్పుడైతే చావు వస్తుందో అప్పుడే చనిపోతానని సమాధానం ఇచ్చారు. దీంతో వైద్యులు ఆయనకు సర్జరీ చేయలేదు. మరణం తరువాత తన శరీరాన్ని పూర్తిగా దహనం చేయాలని, తన భౌతిక కాయంపై ఎలాంటి పరిశోధనలు చేయకూడదని కోరారు. అయితే ఆయన అనుకున్నది మాత్రం జరగలేదు. ఐన్స్టీన్ మృతదేహాన్ని శవపరీక్ష నిర్వహించిన వైద్యుడు డాక్టర్ థామస్ హార్వే ఆయన మెదడును దొంగలించాడు. ఐన్స్టీన్ కుటుంబీకుల అనుమతి లేకుండానే హార్వే ఈ చర్యకు పాల్పడ్డాడు. ఐన్స్టీన్ మెదడును దొంగలించిన హార్వే దాని బరువు 1230 గ్రాములు ఉన్నట్లు పేర్కొన్నాడు. ఆ మెదడును మొత్తం 240 ముక్కలు చేశాడు. వాటిని రసాయనాలతో కూడిన జాడీలో పెట్టి తన పరిశోధనలోని బేస్మెంట్లో జాగ్రత్త పరిచాడు. ఈ చర్య వల్ల హార్వే ఉద్యోగాన్ని కోల్పోయాడు. అయితే ఐన్స్టీన్ మెదడుపై అధ్యయనం చేయడానికి హార్వే ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది. ఐన్స్టీన్ మెదడుతో హార్వే ప్రపంచమంతా పర్యటించాడు. 40 ఏళ్ల తర్వాత ఆ మొక్కలను శాస్త్రవేత్తలకు అప్పగించాడు. అప్పటి వరకు ఎవరికి ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆ మెదడు భాగాలు ఫిలడెల్ఫియాలో మట్టర్ మ్యూజియంలో ఉన్నాయి. ఐన్స్టీన్ మెదడుపై పరిశోధనలు చాలా ఏళ్ళు రహస్యంగానే సాగాయి. అతను మేధస్సు వెనక కారణాన్ని తెలుసుకునేందుకు ఎంతోమంది ఆతృతగా ఎదురు చూశారు. చివరికి 1985 ఐన్స్టీన్ మెదడు ప్రత్యేకతలను బయటపెట్టారు. ఐన్స్టీన్ మెదడు సాధారణ మనుషులకు ఉండే మెదడు కంటే విభిన్నమైనది. ఆయన మెదడులోని లోయర్ పరేటల్ లోబ్ 20% పెద్దదిగా ఉండడం వల్ల ఆయన గణితంలో నైపుణ్యులయ్యారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సాధారణ మెదడులో కంటే 17% అధిక న్యూరాన్లు ఐన్స్టీన్ మెదడులో ఉన్నాయన్నారు. దీనివల్ల ఆయన మెదడు చురుగ్గా పనిచేసేదని తెలిపారు. ఇది ఐన్స్టీన్ మెదడు వెనుకున్న మిస్టరీ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.